పాపం ఆంధ్ర బీజేపీ అనిపించింది ఆ ప్రకటన చూస్తే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలుస్తుంటే బాగుంటుందని ఏది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ములాఖత్తుకు వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి ఆ పైన వచ్చి తాను తెలుగుదేశం జనసేన పొత్తుకాయో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని నమ్ముతున్నా మోడీ అమిత్ షాకి ఇక్కడ పరిస్థితి చెప్తాను ఇక్కడ రాక్షస పాలన రాచక పాలన నడుస్తుంది కాబట్టి అర్జెంటుగా గద్దె దిగిదేరాల్సిందే ఇక్కడ జగన్ వ్యవహార శైలిని చూసినే నేను మారాను ఖచ్చితంగా అందుకే ఇంతవరకు ఆలోచించలేదు నిర్ణయం తీసుకోలేదని చెప్పాను ఇప్పుడు నిర్ణయం ప్రకటించేస్తున్నానని ఏదైతే చెప్పారో దాని మీద స్పందించాల్సిన పరిస్థితి బీజేపీదైంది రాష్ట్ర బీజేపీలో ఆల్రెడీ ఆదినారాయణ రెడ్డి పొత్తుందని ఇంతకుముందే చాలాసార్లు చెప్పారు అధిష్టానం మాత్రం ఇంతవరకు చెప్పలేదు పురంధేశ్వర్ ఇంతవరకు అధిష్టానం చెప్తుందని చెప్తూ వచ్చి ఇప్పుడు కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి జనసేనతో మేము కలిసినే ఉన్నాం జనసేనతో కలిసి ఉంటే బీజేపీ తెలుగుదేశం కలిసి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే జనసేన ఆల్రెడీ తెలుగుదేశంతో అనౌన్స్ చేసేసింది జనసేనతో మేము కలిసి ఉన్నాం జనసేన బీజేపీ అదే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అన్నది కన్ఫామ్ అవుతోంది చెప్పారు అక్కడ పవన్ కళ్యాణ్ మా ఇద్దరు పొత్తు అయితే ఉంది ఫైనల్ పొత్తుల వ్యవహారం అధిష్టానం చెప్తుంది పాపం రాష్ట్ర నాయకత్వానికి ముందు అడుగు వేయాలో లేదో తెలియనటువంటి పరిస్థితి ఇక ఢిల్లీ పెద్దలు ముగ్గురి పొత్తుని ఖరారు చేస్తారని చూడాలి